జాతి పితగా పేరు తీసుకున్నటువంటి వ్యక్తిని దుర్భాషలాడటమా, ఇష్టం వచ్చినట్టు నిందించడమా? ఆయన చంపిన ఇదా భారతదేశం, ఇది సంస్కృత, ఇది పద్ధత. ఎక్కడికి పోతుంది ఈ దేశం? ఎందుకు ఈ విద్వేషం? దేం ఆశించి దీన్ని రగులుస్తూ ఉన్నారు? ఎటువైపు తీసుకొని పోతా ఉన్నారు ఈ దేశాన్ని? ఏ రకమైన మత పిచ్చి లేపుతా ఉన్నారు దేశంలో? మంచిదేనా? రాబోయే తీర్మానాల్లో మీరు అన్ని వింటారు, వక్తలు వివరాలు మీ ముందు పెడతారు, చర్చ జరుగుతుంది. నేను సభ్యులందరితో కోరుతా ఉన్న దయచేసి ఈరోజు మంచి తీర్మానాలు ఉన్నాయి. పెద్దలు మాజీ స్పీకర్ మధుసూనాచారి గారి అధ్యక్షతన దాదాపు 10-15 రోజుల నుంచి కష్టపడి తీర్మానాలు మీకు ఇచ్చినారు, మీకు ఇచ్చిన బ్యాగ్లలో ఉన్నాయి. మీరు మనసు పెట్టి చదవండి దయచేసి. అవేదో ఆశామాశ కాదు, తీర్మానాలు పెట్టాలి కాబట్టి పెట్టే తీర్మానాలు కావు. చాలా మనసు పెట్టి సమకాలీన సమాజంలో ఏం జరుగుతున్నదో మీకందరికి తెలియాలని మీరు చదవాలని చెప్పి ఇచ్చినటువంటి తీర్మానాలు, వాటి మీ చర్చ ఉంటుంది. మీ మనసు లగ్నం చేయండి. ఒకవేళ అడగదలుచుకుంటే మీకు డౌట్ వస్తే క్వశ్చన్ కూడా అడగండి. ఈరోజు జరిగేటువంటి దేశంలో జరుగుతున్నటువంటి మత విద్వేషం ఏదైతే ఉందో, ఇది మంచిదా? ఏం వింటా ఉన్నాం? ఏం జరుగుతూ ఉంది? ఎక్కడికి దారి తీస్తుంది? ఇంత ఇంత కృషితోని కులగొట్టడం చాలా తేలికనే. కుచిత బుద్ధితోని కుటిల రాజకీయాలు చేసి పచ్చి రాజకీయ స్వార్థం కోసం, ఎవరికో 10 మందికి పదవుల కోసం ఏదైనా విధ్వంసం చేయడం చాలా తేలికనే. అలకగా చేయొచ్చు ఆ పని. అదే కట్టానంటే, నిర్మాణం చేయాలంటే ఎంత సమయం పడుతుంది? ఎంత శ్రమ అవసరం? ఈరోజు ఎవరు అవునన్నా కాదన్నా మన పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరు, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, 30 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగం ఉంది అక్కడ. 30 లక్షల మందికి ఏ ప్రభుత్వం ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? హై క్లాస్ వెల్ పేయిడ్ ఎంప్లాయీస్ 30 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా మరో 30 లక్షల మంది బ్రతుకుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని దశాబ్దాలు కృషి చేస్తే ఆ స్థాయికి చేరుకున్నదండి? ఆ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది? హిజాబు, హలాలు, పూలు కొనద్దు, పండ్లు కొనద్దు, ఇదా? ఏ పని ఎవరైనా స్వీకరించవచ్చు భారత రాజ్యాంగం ప్రకారం, ఏ వృత్తిని ఎవరైనా స్వీకరించవచ్చు, దానికి కులం మతం తేడా లేదు. ఇదెక్కడ దుర్మార్గం అండి? ఇదెక్కడ అన్యాయం? ఇలా ఇంతకుముందే నేను మనవి చేసినట్టుగా 13 లక్షల మంది భారతీయులు విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. 13 కోట్ల మంది. ఒకవేళ ఆ దేశంలో మీరు మా మతస్థులు కాదు, మీరు మా కులస్థులు కాదు, గెట్అవుట్ అంటే ఆ 13 కోట్ల మంది ఇండియాకు వాపసి వస్తే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందా? ఈ మత విద్వేషాలు పెత్తరిల్ల చేసే ఈ సన్నాసులు వాళ్ళని జాతరా? ఏం జరుగుతుంది? ఈ దేశం ఎటుపోతుంది? ఆల్రెడీ కువైట్ దేశంలో ఒక 11 మంది ఎంపీలు వాళ్ళ ప్రభుత్వానికి ఉత్తరం రాశారు. ఇండియాలో చాలా పిచ్చి పిచ్చిగా జరుగుతూ ఉంది, ఈ భారతదేశంలో ఇక్కడ ఉండనిచ్చుడా, ఎలగొట్టుడా, మనం ఆలోచన చేయాలని చెప్పి కువైట్ దేశంలో ఆలోచనలు చెల్లరేగుతూ ఉన్నాయి. ఇది మంచిదా? దేనికి మంచిది? ఎవరికి మంచిది? ఏం సాధిస్తుంది? ఏం ఆశించి దుర్మార్గాన్ని పేటరేగుతున్నారు? ఎవరు మంచి నాశనం చేస్తూ ఉన్నారు? దేశం అన్ని రంగాలలో నాశనం అయిపోయింది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు పోయిన సర్కారే మంచిగుండే అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్య జీడిపి పోయింది, పరిశ్రమలు మూతపడుతున్నాయి, నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది, వ్యవసాయ రైతులంతా అంతు లేకుండా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. 30,000 స్టీలు 90,000 పోయింది. సిమెంట్ బస్తా ధరలు కొండెక్కి కూసున్నాయి.
సామాన్య ప్రజలకు భారంగా ఉంది. ఇన్ని సమస్యలతో దేశం సతమతమైతా ఉంటే దీని మీద దృష్టి లేదు. మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు చక్కగా రాదు, దీని మీద దృష్టి లేదు. ఏదో చెప్పి ఏదో గోల్మాల్ చేసి ఒక విద్వేషం ద్వేషం ఒక పిచ్చి దేశానికి లేపి రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి ఒక దుర్మార్గం. సమసిపోయిన గాయాల మీద పుండుదల్లే పరిస్థితి. ఎంత సిగ్గుచేటంటే ఏదన్నా రాజకీయ సందర్భం వస్తే ఒక విద్వేషం రగిల్చాలి. ఇగో పుల్వామా, ఇగో సర్జికల్ స్ట్రైక్, ఇగో కశ్మీర్ ఫైల్. కశ్మీర్ పండితులే చెప్పారు టీవీల ముందుకొచ్చి, మానిన గాయాన్ని మళ్ళెందుకు రేపుతున్నారండి, మా పుండు మీద కారం ఎందుకు చల్లుతున్నారు, ఏదైనా చేస్తే మాకు మంచి చేయండి, అది చేసే శాత కాదు, కానీ మా పేరు చెప్పి మా పేరు మీద రాజకీయాలు చేస్తారని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఏం దౌర్భాగ్యం, ఏం మతపిచ్చి, ఏం విద్వేషం. ప్రేమతోని అనురాగంతోని సౌభ్రాతృత్వంతోని సోదరభావంతో ఒకరికొకరు భుజమాని ఒకరి ప్రగతికి మరొకరు దోహదపడి ఉజ్వలమైన భారత నిర్మాణం జరగాలన్నా ఈ పిచ్చి కొట్లాటలు పెడితే ఏం జరగాలి దేశం? బెంగళూరు తర్వాత హైదరాబాద్ మనం రెండవ స్థానంలో ఉన్నాం ఐటీలో. సుమారు 230,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 20,000 కొత్త పరిశ్రమలు వచ్చినాయి ఏడేళ్లలో, 14-15 లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు దొరికినాయి. హైదరాబాద్లో విమానం దిగితే అంత శాంతి భద్రతలు బాగుంటాయి, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారంటే ఎవడైనా వస్తాడు, కానీ విమానం దిగుడు దిగుడే కత్తులు పట్టుకొని ఊరేగింపులు తీస్తారు, బాంబులు వేసుకుంటారు, కర్ఫ్యూలు పెడతారు. అంటే ఎవడ పరిశ్రమలు వస్తాయా, పెట్టుబడులు వస్తాయా, ఉద్యోగాలు వస్తాయా, ఏం జరుగుతుంది? దేశ రాజధానిలో దేవుని పేరు మీద జరిగే ఊరేగింపులలో కత్తులు పట్టుకొని ఊరేగింపులా, తుపాకులు పట్టుకొని ఊరేగింపులా? ఈ భారతదేశమైనా మనకు కావాల్సింది, దీనికోసమైనా మహాత్ముడు కలలుగన్నది, ఇదేనా ప్రజలు కోరుకునేది? ఈ కత్తుల కోలాటాలు ఇవన్నీ ఎవరికి కావాలా? దేనికోసం? కావాల్సింది ప్రాజెక్టుల నీళ్లు, కావాల్సింది కరెంటు, కావాల్సింది మంచినీళ్లు, బతుకుదెరువు తొవ్వలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. వాటన్నిటినీ పక్కకు పెట్టేసి కత్తులు పట్టుకొని పొడుచుకొని సాగునరి, మతం పేరు మీద కులం పేరు మీద విద్వేషాలు పెట్టండి, ఇదేం దిక్కుమాలిన దౌర్భాగ్యం అండి. ఈ దేశం ఇట్లే నాశనం కావన్నా లేదు? టీఆర్ఎస్ గా మనం కూడా ఒక పాత్ర పోషించాలి, మన శక్తిని ప్రదర్శించి అక్రగతిలో పోయేటువంటి దుర్మార్గాన్ని నిలువరించి దేశానికి ఒక మంచి మార్గం చూపెట్టాలన్నా ఏం జరగాలి? ఇది మన ముందున్న ప్రశ్న. దయచేసి నేను మీ అందరినీ కోరేది, ఈ దౌర్భాగ్య పరిస్థితి దేశానికి మంచిది కాదు. వీళ్ళు ఎవరు సేఫ్గా ఉండరు, ఏది జరగదు, ఏం గలీజు రాజకీయాలండి దేశంలో. ఎటువంటి పరిణామాలు చూసినామండి ఈ దేశంలో? అనేక సందర్భాల్లో అనేక మంది మహానాయకులు వచ్చినారు, మంచి మంచి సందేశాలు కూడా ఇచ్చినారు. ఇలా గవర్నర్ల వ్యవస్థ, మహారాష్ట్ర గవర్నర్కు మహారాష్ట్ర కేబినెట్, 12 మంది ఎమ్మెల్సీల కోసం కేబినెట్ తీర్మానం చేసి పంపిస్తే ఒక సంవత్సరం అయితే ఆయన దగ్గరనే పెట్టుకొని కూర్చున్నాడు ఫైల్. తమిళనాడు శాసనసభ బిల్లు పాస్ చేసి పంపిస్తే తమిళనాడు గవర్నర్ ఒక పిడదోరుని వింతదోరుని. బెంగాల్లో పంచాయతీ, మహారాష్ట్రల పంచాయతీ, తమిళనాడుల పంచాయతీ, కేరళల పంచాయతీ, ఇదా పెద్దలు పూజలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినారు. నిష్కల్మషమైన మనసుతో వచ్చి ప్రజలకు నా వల్ల రెండు మంచి పనులు కావాలని పార్టీ పెట్టినారు. ఆ రోజు యువకులకు మేము అందరం వల్ల పనిచేసినాం. ఎటువంటి కొరకర కిరికిరి లేకుండా అద్భుతంగా 200 మంది ఎమ్మెల్యేలతో నేను అధికారంలోకి వచ్చినాడు. చెప్పిన పని ఆచరిస్తూ ఉన్నాడు, ముందుకు పోతూ ఉన్నాడు. ఇదే దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను వినియోగించి
స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్న ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి తొలగించారు. చాలా కుటిలంగా, దుర్మార్గంగా. ఏం జరిగింది? మనందరం కూడా చూసినాం కళ్ళారా. నేను చెప్పేది ఎక్కడో భారతం రామాయణం కథ కాదు, ఇదే రాష్ట్రంలో ఇదే హైదరాబాద్లో జరిగిన చరిత్ర. ఏం జరిగింది? ఆనాడు ఉన్నటువంటి మా అంత సిపాయిలు లేరనుకుని భావించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే తెలుగు రాష్ట్రాల ప్రజలు మెడలు వంచి మళ్ళా ఎన్టీ రామారావు రీఇన్స్టేట్ చేసేదాకా కొట్లాడినారు. బుద్ధి తెచ్చుకొని మీకు సిగ్గు లేదా అని చెప్పి తిరిగి ఎన్టీ రామారావు గారిని అదే సింహాసనం మీద ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టేదాకా కొట్లాడి సాధించినారు. జరిగిన చరిత్రనే కదా, బుద్ధి జ్ఞానం రావద్దా? ప్రజాసమ్యంలో పరిణతి అంటే ఎట్లా ఉండాలి? ఎన్టీ రామారావు గారితో దుర్మార్గంగా వివరించిన ఆ గవర్నర్ అవమానం పడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాడు, తొలగించబడ్డాడు. దాని నుంచి పాఠం నేర్చుకోవాలి కదా, దేశం గుణపాఠం నేర్చుకోవాలి కదా, దాని మీద పరిణతి రావాలి కదా. దానికి ఉల్టా అయ్యేలా ఏం జరుగుతూ ఉంది? చాలా వక్ర మార్గంగా అన్నారు. రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజల కోసం రాజ్యాంగమా, లేకపోతే దానికి ఉల్టానా? ఏం జరుగుతుంది అసలు దేశంలో? రాజ్యాంగ సంస్థల గతి ఏమైతా ఉంది? రాజ్యాంగ ప్రతిపత్తి ఏమైతా ఉంది? రాజ్యాంగ రక్షణలు ఏమైతా ఉన్నాయి? ఒక మృగాలలాగా దేశ రాజధానిలోనే కత్తులు పట్టుకొని తుపాకులు పట్టుకొని పట్టబగలు నిర్ద్వంద్వంగా తుపాకులు పట్టుకునే పరిస్థితి, ఇది రాజ్యాంగమేనా? ఇది భారత రాజ్యాంగ స్ఫూర్త్యా? అందుకే నేను కోరుతున్నదల్లా, ఈ దేశం సరి అయిన పద్ధతుల్లో ముందుకు పోవాలంటే, రాజ్యాంగం ఉన్నదిన్నట్టుగా అమలు కావాలంటే, అంబేడ్కర్ గారు కలలుగన్న రాజ్యాంగ స్ఫూర్తి నిజం కావాలంటే, అవసరమైనటువంటి మౌలికమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకొని అద్భుతమైన ప్రత్యామ్నాయ ఎజెండాతోని, ప్రజల ఎజెండాతోని కొత్త రాజకీయ శక్తి ఈ దేశంలో ఆవిర్భవించాలి, తప్పకుండా ఆవిర్భవించాలి. సందర్భానుసారం స్పందించే గుణం భారతదేశం యొక్క లక్షణం. ఎస్, ఇండియా రియాక్ట్స్. ఇండియా బుద్ధుగాళ్ళ దేశం కాదు, ఇండియా బుద్ధిజీవుల దేశం. బుద్ధుగాళ్ళ దేశం కాదు ఇది, బుద్ధిజీవుల దేశం. ఎస్, ఇండియా రియాక్ట్స్. తప్పకుండా వస్తాయి శక్తులు, మనం నిరాశపడవలసిన అవసరం లేదు. తెలంగాణ కోసం అవసరమైన నాడు టీఆర్ఎస్ రూపంలో రాలే పెద్ద శక్తి, పుట్టి గాలి దుమారం లేపలే తెలంగాణ సాధించకరాలే. అట్లనే దేశానికి అవసరమైన నాడు కూడా దేశంలో భూకంపం పుట్టించి తుఫాను సృష్టించి ఈ దుర్మార్గాన్ని అంత తరిమేసే రోజులు దగ్గరలోనే ఉంటాయి.